పేదల ఇళ్ల స్థలాలపై భూముల కొనుగోలు గురించి సోషల్ మీడియా వేదికగా అవాకులు చవాకులు మాట్లాడుతున్న టీడీపీ నేత పట్టాభి, మాజీ మంత్రి దేవినేని ఉమాలపై వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలంలో మద్దులపర్వ గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పెయిడ్ ఆర్టిస్టులకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న రెడ్డిగూడెం మండలం టీడీపీ నాయకులు పట్టాభి ఫేక్ ఆర్టిస్టులు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారు ప్రజాప్రతినిధులైతే 250,000 ఓట్లు కలిగి రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జనాభా మరియు ఓటర్లు గల మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఏమవుతారని ప్రశ్నించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండలం పార్టీ కన్వీనర్ పాలంకి మోహన్ మురళీకృష్ణ, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇళ్ల పట్టాల లబ్ధిదారులు పాల్గొన్నారు. గురుపతి సుబ్బారావు గారు 16.5 లక్షలు ప్రభుత్వం ఇస్తే 1 లక్ష రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఒప్పందం అయ్యి ఆ భూమి కొని ఆ లేఅవుట్ వేసి మీ అందరికి ఇచ్చే పరిస్థితులు ఉంటే జగన్ అన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని శాసనసభ్యులు వారి ఆశయానికి మేము కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని దృఢ సంకల్పం తెలుతుంటే వాడెవడ పట్టావంట. మొన్న మధ్య మేము చూసాం మీకు తెలియదు, ఆ మొత్తులు పర్వం రెడ్డిగూడలు 8 లక్షలు భూమి ఉంటే 16 లక్షలు పెట్టి కొన్నాడని ఎక్కడో 4 గోళ్ల మధ్య కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంది. 16.5 లక్షలు భూమి ఇవ్వకపోతే ఒక నాయకుడిగా మీ మాజీ ప్రజాప్రతినిధిగా 1 లక్ష రూపాయలు అదనంగా నేను భరించుకునే పరిస్థితి ఎక్కడుంటే తక్కువకు వచ్చేది ఎక్కడ? దాంట్లో మోసం చేసేది ఏంటి? మీ అందరూ తెలుసు మొత్తులు పర్వం ఏదన్నా తెలిసిన పుస్తకమే, మాది ప్రజలను మోసం చేయడం అవినీతి కార్యక్రమాలు చేస్తున్నామా లేదనేది మీ మనస్సాక్షి మీకు తెలుసు. కానీ ఎక్కడో కూర్చొని శాసనసభ్యుడిని ఏదో మాట్లాడతాం, ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోతుంది అంటాం, మరి ఎంత ఆశ్చర్యాస్పదం. ఆడెవడు మాట్లాడేవాడు ఎవడు? దేనికో ప్రజాప్రతినిధి అంట. దేనికి ప్రజా అనే ప్రతినిధి అతను? తెలుగు మూల కూర్చున్న తెలుగుదేశం పార్టీ ప్రజా అనేది ప్రతినిధి అని చెప్తున్నాడు అతను. మరి ఇక్కడ కూర్చున్న అతను ఎవరు? 250,000 ఓట్ల నియోజకవర్గ ప్రజానికి ప్రతినిధి అతను. ఇటువంటి ఘనమైన ప్రజాప్రతినిధిని రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో రెండవదైనటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎందుకు పడిన అతను ఈయన్ని ఎక్కడో కూర్చొని 4 గోళ్ల మధ్య మూల కూర్చొని పిచ్చి ప్రేలాపనం చేస్తూ ఉంటే జనం చూస్తా సహించరు. ఈ అప్పజల్లమ్మ అంతా కూడా రాబోయే కాలంలో మరి పట్టాభి లాంటి, మరి మాజీ మంత్రి లాంటి, అలాగే రెడ్డి